హాయ్ అండి, నమస్తే. అమెరికాలో తెలుగు వంట. ఈరోజు ఎంతో టేస్టీ అయిన వేపుడు పప్పు చూపించబోతున్నాను. ఈ పప్పు చపాతీలోకి రాగి సంగటికి వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో 1/4 కప్ ఆయిల్ వేయాలి, అంటే 50 to 60 ml ఆయిల్ వేయాలి. వేపుడు పప్పు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. ఆయిల్ వేడెక్కాక 1 teaspoon ధనియాలు వేయాలి. అందులోనే 1/2 teaspoon జీలకర్ర వేయాలి. 1/8 teaspoon మెంతులు వేయాలి. 6 ఎండుమిరపకాయలు వేయాలి. ఇలా అన్నీ వేశాక 1 మినిట్ లైట్గా వేపుకోవాలి. ఇలా వేగాక 1 కప్పు కందిపప్పు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. చూడండి, ఇలా రావాలి కలరు. ఇలా వచ్చిన తర్వాత ఇందులో 2 వెల్లుల్లి చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ వేసి 1 మినిట్ వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులో 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టింది వేసి 2 నిమిషాలు వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులో 1/2 teaspoon పసుపు వేయండి. ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేయండి. వేసి 1 మినిట్ పాటు వేపుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత 3 కప్పుల వాటర్ వేయండి. మీకు తగినంత వాటర్ వేసుకోండి. నేను 1 కప్పుకి 3 కప్పులు వాటర్ పోసాను. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని వేయాలంటే వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్లు రానివ్వండి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో రుద్దండి, లేదంటే హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వేపుడు పప్పు రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.